స్టావ్య గారు మనని న్యాచురల్గా ఫ్రోజన్ ఫుడ్ లేకుండా వాడమన్నారు కాబట్టి నాకు మార్కెట్లో దొరికింది స్వీట్ కార్న్ తెచ్చుకున్నాను. అలాగే కొంచెం బీన్స్ కావాలి, క్యారెట్ కావాలి, ఇంకా ఎప్పుడు సూప్లో స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటేనే బాగుంటుంది. స్ప్రింగ్ ఆనియన్స్లో మనకి పైననేమో వైట్ కలర్లో లేత ఉల్లిపాయలు ఉంటాయి, అలాగే గ్రీన్ కలర్లో ఉండే ఉల్లి పరక. కొంచెం షుగర్ కావాలి. సూప్లో కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి. థిక్నెస్ కోసం కాస్త కార్న్ స్లరీ కూడా వేసుకోవాలి. కార్న్ ఫ్లవర్తో చేసుకున్న స్లరీ కూడా కావాలి. సో ఇవన్నీ కాసేపు పక్కన పెట్టేసి వెజిటేబుల్స్ కూడా కట్ చేసుకోవాలి. అలాగే స్టవ్ ఆన్ చేసి మనం ఎంత సూప్ తయారు చేసుకుంటున్నామో అన్ని నీళ్లు వేసుకోవాలి. అంటే ఇంట్లో ఎంతమంది ఉన్నారో అన్ని బౌల్స్ లెక్క పెట్టుకొని సూప్ తయారు చేసుకోవాలి. ఫస్ట్ నీళ్లు వేసుకున్నాం కదా, నీళ్లు బాగా వేడెక్కాలి. ఈ లోపల మనం వెజిటేబుల్స్ని కట్ చేసుకుందాం. చాలా సన్నగా కట్ చేసుకోవాలి. కార్న్ సూప్ జనరల్గా ఎక్కువగా మనకి హోటల్స్కి వెళ్ళినా లేదా ఫంక్షన్స్కి వెళ్ళినా మనకి కార్న్ సూప్ పెట్టేస్తారు. ఎందుకంటే కార్న్ సూప్ చాలా కంఫర్టబుల్గా ఎవరైనా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తాగుతారు. ఇంకా అందులో ఎక్కువ స్పైసెస్ ఉండవు, ఎక్కువ కారం ఉండదు. అలాగే కార్న్ సూప్ అయితే అందరికీ నచ్చుతుంది కాబట్టి ఎక్కువగా అదే ఆఫర్ చేస్తారన్నమాట. సో ఇప్పుడు క్యారెట్ కట్ చేసుకున్నాం కదా, అలాగే సన్నగా బీన్స్ కూడా కట్ చేసుకోవాలి. అయితే వెజిటేబుల్స్, అన్ని వెజిటేబుల్స్ ఇందులో వేసుకుంటాం కానీ ఎక్కువగా ఏవి వేసుకోకూడదు. అయితే వెజిటేబుల్స్ ఎప్పుడైనా సరే మనం సూప్ తయారు చేసిన తర్వాత బ్రైట్గా కనిపించాలి. ఎక్కువగా కుక్ చేసామనుకోండి కలర్ అంతా వెళ్ళిపోయి చాలా సాఫ్ట్గా అయిపోతే కూడా సూప్లో వెజిటేబుల్స్ బాగుండవు. అందుకే ఎక్కువ కుక్ చేయకుండా కొంచెం కచ్చాపచ్చాగా ఉడికితేనే అవి మనం వెజిటేబుల్స్ తింటూ ఉంటే మనకి క్రంచీగా తగులుతాయన్నమాట. సో ఇప్పుడు క్యారెట్ కట్ చేసుకున్నాను, బీన్స్ కట్ చేసుకున్నాను, అలాగే స్వీట్ కార్న్ని కూడా మనం కట్ చేసుకోవాలి. స్వీట్ కార్న్ సూప్ కోసం కట్ చేసేటప్పుడు ఇలా కొంచెం పైననే కట్ చేసుకోవాలి, లోపల డీప్ వరకు వెళ్ళకూడదు. ఒకసారి ఇలా చూడండి, నైఫ్ నేను పైనే పెట్టాను కదా, జస్ట్ ఇలా పెట్టి పైన భాగం మట్టికే తీసుకోవాలి. ఎస్, స్వీట్ కార్న్ కూడా కట్ చేసుకుందాం. నీళ్ళు కూడా వేడెక్కాయి చూడండి. ఒక బౌల్ తీసుకుందాం, ఒక బౌల్లో వేసేసుకుందాం. అలాగే క్యారెట్ బీన్స్ కూడా ఇదే బౌల్లో వేసేసుకుందాం. ఇంకా కొంచెం మీకు క్రీమీగా కావాలి అంటే స్వీట్ కార్న్ని కాస్త మిక్సీ పట్టి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు మరుగుతున్న నీళ్ళల్లో కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలి. బీన్స్, క్యారెట్, ఇంకా స్వీట్ కార్న్. ఇక్కడ నేను జస్ట్ వాటర్లో వెజిటేబుల్స్ వేసాను. సో ఇప్పుడు వెజిటేబుల్స్ కొంచెం లైట్గా బాయిల్ అవుతున్నాయి కదా, నేను చెప్పాను కదా ఎక్కువగా బాయిల్ చేసుకుంటే సూప్లో ఉన్న వెజిటేబుల్స్ కలర్ తగ్గిపోతుంది, అలాగే సాఫ్ట్గా అయిపోతే కూడా అంత బాగుండదు. అలాగే ఇప్పుడు ఇందులో మరుగుతున్న సూప్ ఉంది కదా, ఇందులో కాస్తంత చక్కెర వేసుకోవాలి. ఎప్పుడైనా సరే స్వీట్ కార్న్ సూప్లో కొంచెం చక్కెర వేయడం వల్ల ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మనం తీసుకున్న నీళ్ళకి వేసిన వెజిటేబుల్స్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఎక్కువగా వేయకూడదు, మైల్డ్గా ఉండాలి. అలాగే కాస్త కార్న్ స్లరీ కూడా తయారు చేసుకోవాలి. కార్న్ ఫ్లవర్ తీసుకొని ఆ బౌల్లో నీళ్లు వేసుకోవాలి. ఇందులో అస్సలు ఉండలు లేకుండా కార్న్ స్లరీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం కార్న్ స్లరీ వేసి కలుపుకోవాలి. అయితే మరీ థిక్గా అవ్వకుండా చూసుకోవాలన్నమాట. మరీ పల్చగా ఉన్నా బాగుండదు, మరీ థిక్గా ఉన్నా కూడా సూప్ లాగా ఉండదు. సో ఆ సూప్ కన్సిస్టెన్సీ వచ్చేవరకు వేసుకోవాలి. ఎస్, ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది.
కార్న్ స్టార్చ్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. కార్న్ స్లరీ వేసిన తర్వాత ఒక ఉడుకు రావాలి. అలాగే ఇందులో కొంచెం నాకైతే కాస్త స్పైసీగా ఉంటే ఇష్టం, ఆ కారం తగిలితే బాగుంటుందని నేను ఇందులో గ్రీన్ చిల్లీ సాస్ వేశాను. ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. ఇంట్లో ఉంటే కనుక వేసుకోండి, లేకపోయినా కూడా పర్లేదు. అలాగే ఒక టీ స్పూన్ నూనె, చాలామంది వేయరు కానీ కాస్త నూనె వేస్తే బాగుంటుంది సూప్. షైనీగా స్మూత్గా సూప్ బాగుంటుంది అన్నమాట. శ్రావ్యలక్ష్మి గారు, మీరు అడిగిన కార్న్ సూప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇందులో ఉల్లిపరక, కింద ఉంటుంది కదా తెల్ల భాగం, సన్నగా ఉన్న ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసి మిగతావి గార్నిష్ కోసం పెట్టుకుందాం. ఎప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ని లాస్ట్లో యాడ్ చేసుకోవాలి, లేదంటే చాలా తొందరగా సాఫ్ట్గా అయిపోతాయి. సూప్ బౌల్, సూప్ని ఎంజాయ్ చేయడానికి చక్కగా సూప్ బౌల్లో వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న స్వీట్ కార్న్ సూప్ని సూప్ బౌల్లో వేసుకుందాం. అలాగే శ్రావ్య గారు, మీరు అడిగిన స్వీట్ కార్న్ సూప్ రెడీ అయిపోయింది, చూసారు కదా. అలాగే మళ్ళీ పైనుండి కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్తో ఇలా గార్నిష్ చేసుకుంటే కనుక అద్దరిపోతుంది. శ్రావ్య కోసం మనం తయారు చేసిన స్వీట్ కార్న్ సూప్ తయారీ విధానం మరొకసారి చిన్న రికప్లో చూడండి. కార్న్ సూప్ తయారీ విధానం, ముందుగా ఒక బౌల్లో మరుగుతున్న నీళ్ళల్లో కట్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, అలాగే చక్కెర, ఉప్పు, కార్న్ స్లరీ వేస్తూ కలుపుకోవాలి. తర్వాత అందులో గ్రీన్ చిల్లీ సాస్, కొంచెం నూనె వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పైనుండి తెల్ల ఉల్లిపరక, గ్రీన్ ఉల్లిపరక వేసి కలుపుకున్న తర్వాత సూప్ బౌల్లోకి సూప్ సర్వ్ చేసుకుని పైనుండి స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకుంటే స్వీట్ కార్న్ సూప్ రెడీ అవుతుంది.